కేంద్ర రాష్ట ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ భారీ ర్యాలీ చేపట్టింది. బీఎంఎస్ ఏర్పడి 60 ఏళ్లైన సందర్భంగా కార్మిక శక్తిని ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సంఘం నేతలు చెప్పారు. కార్మికులకు కనీస వేతనం 18,000, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్న ప్రధాన డిమాండ్లతో హైదరాబాద్ భారీ ప్రదర్శన నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. వాళ్ళు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఎంఎస్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ రోజు 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఎంఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇంద్రపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. మనం ప్రస్తుతం సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. బీఎంఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ అసంఘటిత కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 18,000 కనీస వేతనాన్ని కూడా కల్పించాలంటూ వారు తీవ్రస్థాయిలో డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మూడు పరిశ్రమలు మూతపడ్డాయి. దానిలో 100 రోజుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత నిజాం డక్కన్ షుగర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు షుగర్ కంపెనీ మూతపడితే 1.5 సంవత్సరం కాలంగా జీతాలు లేకపోతే 500 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడితే ఈ రోజు చోద్యం చూస్తా ఉన్నారు. మరొక పక్క ఏదైతే పేపర్ మిల్ ఉందో గత నిజాం కాలం నుంచి నడుచుకున్న సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడితే ఈ రోజు దిక్కులేనటువంటి పరిస్థితి. సాక్షాత్ కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి కంపెనీ మూతపడి 1 సంవత్సరం పాటుగా ఈ రోజు జీతాలు లేవు. మరో పక్కన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఏపిరియాన్స్ కంపెనీ మూతపడితే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కంపెనీ తెరచేరి పెంచలేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క డిమాండ్ల పరిష్కారానికి, బీడీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారానికి, ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ లో పెట్టుబడి ఉపశమన యొక్క నిర్ణయానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎఫ్డీఐస్ ఏదైతే ఆహ్వానిస్తా ఉందో ఇది దక్షిణ రైల్వే రంగాల్లో ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని చర్చలకు పిలవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేలాది మంది బీఎంఎస్ కార్యకర్తలు మాత్రం ఇక్కడికి వచ్చి ర్యాలీగా పాల్గొని ఇంద్రపార్క్ వరకు ర్యాలీగా వెళ్ళినారు. ఇంకా మరోవైపు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. వారి సమస్యలు కూడా పెద్ద ఎత్తున కుటుంబ పోషణ పోషించడానికి తాము ఒకరోజు కూడా సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కొంతమంది మహిళా కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు. వారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుగుతున్నామో, మీరేం పనిచేస్తారు? ఒక రోజుకు 353 రూపాయలు ఏం సరిపోతుంది? జీతం ఏం సరిపోతలేదు ఉన్నాం సార్. మాకు 18,000 జీతం రావాలి. మాకు దాని గురించి మేము కొట్లాడుతున్నాం సార్. మాకేం సరిపోతలేదు సార్. ఒక పూట తిని ఒక పూట ఉపసం పండుకున్నట్టున్నాం సార్. మా బతుకులు అయితే ఎప్పుడు న్యాయం చేస్తారో ఏం చేస్తారో అది వాళ్ళ దయా. ఇంకా మాకైతే ఇప్పుడున్న జీతాలతో తాము బతకలేని పరిస్థితిలో ఉన్నామని, తమ బతుకులు బాగుపడేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అన్ని చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.